హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాగాయ్ ఎలా పచ్చడి పట్టుకోవాలో చూద్దాం మాగాయతో మామిడికాయలు ఒక టెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ టెన్ చక్క పైన చిక్కంతా తీసేసి చూపించిన విధంగా కట్ చేసుకున్నాను దానిలో ఒక పది కాయలకి నేను పావు గ్లాసులో ఉప్పేసాను అండ్ ఒక స్పూన్ పసుపు వేసుకుని ఇలా ఉంచేసి దాన్ని కొంచెం మనం కదుపుకోవాలి మొత్తం ఉప్పు పసుపు మొక్కలకు బాగా పట్టేటట్టు కలిపేసుకుని త్రీ డేస్ మనం అలా ఉంచేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ దాంట్లో కానీ జాడీలో కానీ మనం నిల్వ చేసుకోవాలి త్రీ డేస్ నిల్వ చేసుకున్నాక చూసారా ఆ వాటర్ అంతా ఎలా ఊరిందో సాల్ట్ మనం కలిపాం కదా వాటర్ అలా ఊరింది కదా మనం వీటిని త్రీ డేస్ కూడా మనం డైలీ కూడా కదుపుతూ ఉండాలి లేదంటే పైన తెల్లగా బూజులాగా పట్టేస్తుంది అనమాట అలా ఉంటే ముక్కలు పాడైపోయి మనం పైన తీసేసి మర్చిపోకూడదు ఆ త్రీ డేస్ కూడా మనం మర్చిపోకుండా తిప్పుతూ ఉండాలి మనం ఒకరోజు తిప్పపోయినా సరే కొంచెం తేడాగా ఉంటాయి అనమాట ముక్కలు చక్క మనం అలా కలుపుకోవడం వల్ల బూజు అనేది పట్టకుండా అలా మంచిగా ఉంటుంది ఈ త్రీ డేస్ మనం అలా డైలీ మనం ఏ టైంలో కలిపామో ఆ టైంలో త్రీ డేస్ అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్నాక థర్డ్ డే త్రీ డేస్ అయిపోయినాయి కదా ఫోర్త్ డే మనం చక్కగా ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో పలుచగా ఆరబెట్టుకోవాలన్నమాట కొందరైతే బాగా గట్టిగా ఆరేటట్టు టూ త్రీ డేస్ అలాగా ఆరపెడతారు కదా అలా ఏం అవసరం లేదు మనకి చక్కగా మనం తినడానికి మెత్తగా ఉండేటట్టు ఉండేటట్టు టేస్ట్గా ఉండేటట్టు కావాలి అనుకుంటే ఇది ఒక చిన్న టిప్ అనమాట ఏంటంటే మనం ఈ ముక్కల్ని వన్ డే మంచి ఎండొచ్చిందనుకోండి ఫ్రెండ్స్ వన్ డే చాలు ఆ వన్ డే మనకి ఎలా ఉండాలంటే మరి కొంచెం అదే మనకి చేతికి అంటుకోకూడదు అనమాట దానికి ఉంటుంది కదా తడి అవి ఉంటాయి కదా ఆ తడి మన చేతికి కంటుకోకుండా పొడి పొడిగా ఉంటే చాలు మనకి బాగా ఎండిపోయి గట్టిగా ఉంటే ముక్కలు తినడానికి కూడా అంత టేస్ట్ అనిపించదు కానీ చక్కగా వన్ డే మనం ఎండబెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్ నేను చూడండి ఎలా ఎండబెట్టుకున్నాను వన్ డే ఎండబెడితే ఎలా వచ్చిందో నేను చూపిస్తాను చూసారా ఇలా ఉంది కదా ఈ క ఇలా ఉంటే చాలు మనకి ఇంకా అవసరం లేదు నేను వన్ డేనే ఎండబెట్టాను టూ డేస్ త్రీ డేస్ ఎండ బాగా ఎండబెట్టేసేసి బాగా గట్టిగా అయిపోతాయి ముక్కలు గట్టి పడిపోతాయి అనమాట ఇలా ఉంటే చా నేను ఒకసారి ఇలా పట్టి చూశాను నాకు చాలా బాగా నచ్చింది పచ్చడి చాలా టేస్ట్గా కూడా ఉంది అందుకని నేను ఎప్పుడు కూడా ఇలా పట్టినప్పుడు ఓన్లీ వన్ డే మాత్రమే ఎండబెడతాను అన్నమాట ఇలా ఉంటే చాలు ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ఉంటే చాలు బాగా ఎండిపోయి గట్టిగా లేవు అలా అని చెప్పేసి ఎండకుండా కూడా లేవు కదా ఇలా ఉంటే చాలు ఇప్పుడు దీన్ని మనం పట్టుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లిపాయలు సాల్ట్ కారం ఆవుపిండి మెంతిపిండి రెడీ చేసుకున్న ముక్కలు వెల్లుల్లిపాయలు చక్కగా పైన తొడమి తీసేసి చక్కగా అలా పెట్టేసుకుని రెడీగా పెట్టుకుంటే ఆయిల్ ఒకటి రెడీగా ఉంటే మన పచ్చడి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు ఈ రసం ఉంది కదా ఈ రసాన్ని కూడా వన్ డే మనం ఎండలో పెట్టేసుకుంటే చక్క పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ముక్కలతో పాటే రసం కూడా ఎండలో పెట్టుకోవాలి ఈ రసంలో ఫస్ట్ టూ కప్స్ కారం పది కాయలకి అండ్ వన్ కప్ సాల్ట్ వేస్తున్నాం ఆల్రెడీ మన మొక్కల్లో సాల్ట్ వేసాం కాబట్టి తగ్గించుకుని వేసుకోవాలి మనకు చాలా పోతే టేస్ట్ చూసుకుని అప్పుడు కలుపుకుందాము అండ్ కొంచెం మెంతిపిండి ఆవు పిండి కూడా ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి హాఫ్ హాఫ్ అంతే మనకి చాలా ఇంకా అవసరం లేదు హాఫ్ కప్ ఏమో ఆవుపిండి హాఫ్ కప్ మెంతిపిండి ఆయిల్ సరిపడా వేసేసుకుని చక్కగా మొత్తం అంతా కలిపేసేసుకున్నాక అది చాలా ఈజీ ఫ్రెండ్స్ మాగాయ ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా పచ్చడి పడ్డం రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టేయచ్చు ఇలా కలిపేసుకున్నాం కదా కొంచెం మరి ఎక్కువ ఆయిల్ లానే ఉంది కదా నేను వన్ కప్ వేసాను ఇంకప్పటికి కారం తర్వాత ఇంకో కప్ వేసాను టూ కప్స్ పడుతుంది మ్యాక్సిమం మనకి మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే దాన్ని బట్టి ఆవుపిండి మెంతిపిండి కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు కావాల్సిన గ్రేవీ ముక్కలను బట్టి గ్రేవీ ఇంకా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు చూసారా ఆ మిశ్రమంలో ఈ ముక్కలు ఎండబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకుని చక్కగా మంచిగా కలిపేసేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇంతే ఫ్రెండ్స్ మన ఆవకాయ ఆవకాయ అంటే అప్పటికప్పుడు మనం కోసి కలుపుకుంటాం మాగాయ అంటే ఎండబెట్టుకొని పట్టుకుంటాం అంతే దానికి దీనికి డిఫరెన్స్ కానీ దేని టేస్ట్ దానికే బాగుంటుంది ఆవకాయ ఆవకాయ టేస్ట్ ఉండిద్ది మాగాయ టేస్ట్ మాగాయకే ఉండిద్ది అనమాట మనకి అంతే ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ గాజు కానీ జాడీల్లో కానీ మనం చక్కగా నిలవ పెట్టుకోవడానికి కలిపేసుకుని అందులో పెట్టుకుని త్రీ డేస్ మనం అలా ముట్టుకోకుండా అలా ఉంచేస్తే పచ్చడిని థర్డ్ డే తీస్తే అప్పుడు చక్కదానికి ఉప్పు కారం అన్నీ పట్టి ఎలా ఉందో మనం టేస్ట్ చూసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం ఏమైనా తగ్గినట్టయితే మనం సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ తగ్గిందంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది కొంచెం సాల్ట్ ఉండేటట్టే మనం వేసుకోవాలి అప్పుడు మనకి సంవత్సరం దాకా పచ్చడి పాడవకుండా ఉంటుంది ఉంటుందన్నమాట సాల్ట్ కొంచెం తగ్గినా సరే కొంచెం వేసుకోండి తక్కువలో మాత్రం ఉంచుకోకండి ఎప్పుడైనా సరే పచ్చడిలో త్వరగా పాడైపోతాయి ఇంతే ఫ్రెండ్స్ చక్కగా చూసారా అందులో చక్కగా సర్దేశాను కదా అలా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆయిల్ పైకి వచ్చేటట్టు లేకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది ఇలా పెట్టేసుకుని త్రీ డేస్ అలా ఉంచేసుకున్నాక థర్డ్ డే తీసి ఆ పచ్చడిని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని మనకి కావాల్సినంత వాడుకోవడానికి ఒక బౌల్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎప్పటికప్పుడే చక్కగా తీసుకుని వాడుకుంటేనే పచ్చడి పాడవకుండా అన్నమాట ఇంతే మన పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత ఎర్రగా ఉందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా నేను చేసిన మెథడ్లో ఈజీగా చేసుకుని ట్రై చేయండి పచ్చడి రాని వాళ్ళు కూడా పట్టుకోవచ్చు ఈజీగా ఇలాంటి పచ్చడి వీడియోసే కానీ మరిన్ని నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీరందరూ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెరైటీ వెరైటీ వంటలు అన్నీ కూడా చేసి చూపిస్తాను మీకు పచ్చడిని చూసారా ఎప్పటికప్పుడు మనం తీసుకుని చక్కగా సమానంగా సర్దాలి పచ్చడిని అన్ని వైపులన సమానంగా ఉండేటట్టు చేస్తే మనకి ఆ పచ్చడి చక్కగా పాడవకుండా ఉంటుంది అనమాట ఆయిల్ అన్ని వైపులకై వెళ్ళి చక్కగా నిలవు ఉంటుంది ఇంతే మన టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ